విశాఖ జిల్లా నర్సీపట్నం నాతవరం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు మాజీ కోఆప్షన్ సభ్యుడైన చీపురుపల్లి కళ్యాణ్ రాజ్ కనిపించడం లేదని కళ్యాణ్ రాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలేరు కాలువ గట్టు మీద మోటార్ సైకిల్ తో పాటు కళ్యాణ్ రాజ్ చెప్పుడు ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. ఎట్టకేలకు నాతవరం మండలం మన్యపు ఊరట్ల గ్రామ సమీపంలోని ఏలేరు కాలువ వద్ద శవమై తేలాడు. తన మోటార్ సైకిల్ చెప్పులు ఏలేరు గట్టుపై లభ్యం కావడంతో కాలువలో పడిపోయాడా అనే దిశగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా గజ ఏతగాళ్లతో పాటు నర్సీపట్నం అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పూర్తి స్థాయిలో గాలింపు చేశారు. దీంతో మోటార్ సైకిల్ లభ్యమైన ప్రాంతానికి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో కళ్యాణ్ రాజ్ మృతదేహం లభ్యమైంది. అయితే మృతదేహం కాళ్ళు చేతులు మెడ తాడుతో కట్టి ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.